హలో అనిల్, ఎట్టనవా? ఏం చెప్పడానికి వచ్చావు షోకే? ఏం చెప్పడానికి వచ్చావంటే నువ్వేంది అట్ట భయం భయంగా చూస్తావో? కొంపదేసి నీకు ఇరిగేషన్ లో పట్టు లేదన్న సంగతి జనాలందరికీ తెలిసిందే అయ్యింది సామి, అట్ట భయపడుతున్నావా? భయం ఏందో చెప్పమంటే నువ్వేంది అట్ట వర్ణమాల చెప్పిస్తావో? ఇంతకీ భయం చెప్తావో చెప్పవా? మళ్ళీ వస్తామా లేదన్న ఒక భయం పట్టుకుంది. తస్సదియా నీలో, ఎందుకు భయపడుతున్నావంటే నువ్వేంది అట్ట మళ్ళీ వస్తావా రావా అని భయం పట్టుకుందని చెప్తావో? కొంపదీసి మీరు వచ్చి 6 నెలలు అవుతున్నా, పోలవరం నుంచి అమరావతి వరకు ఏదీ స్టార్ట్ చేయలేక జనాల్లో చతికిల పడ్డారనే విషయం నీకు అర్థమైందే ఏందే? సర్లే, ఏం చెప్పడానికి వచ్చావు చెప్పు. సామె చెప్తారు ఏదో చేయలేనాడు ఏదో చేశాడంటే. ఏందేందే, ఏం చెప్పడానికి వచ్చావంటే నువ్వేంది సామెతలు చెప్పడానికి వచ్చినట్టు చెప్తున్నావో? ఏదో సామె చెప్పినట్టు ఏక్ నంబరి బెటా 10 నంబరి అని ఒక సామెత ఉంది. ఇదిగో అనిల్, అట్ట వరుసగా సామెతలు చెప్తావేంటి సామి? కుంపదీసి ఉమా అన్నట్టు నువ్వు పత్తాలు లేకుండా పోయి సామెతలు నేర్చుకుని వచ్చావా? ఏందే వెరైటీగా? నిద్రపోయేవాడిని లేపొచ్చు, నటించేవాడిని ఏం లేపుతాం చెప్పండి. ఒరే ఒరే ఒరే, ఇట్టా సామెతలు వరుసగా వదిలే నా చెవు నుంచి రక్తం వచ్చేటట్టు చేస్తున్నావుగా. అయినా ఇంత చిన్న వయసులో నీకు ఇన్ని సామెతలు వచ్చాయంటే నిజంగా నువ్వు దేవుడు సామి. కూసింత నీ సామెతలు వదిలేస్తావా లేకపోతే నన్ను వదిలిపోమంటావా? సామెతలు వదలమంటే నువ్వేంది ఆ అంటావో? ఇంతకీ పోలవరం ప్రాజెక్ట్ని మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో? పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటి? నీ పాసుగాల, అసలు ప్రాజెక్ట్ గురించి తెలియదు అన్నట్టు, పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంది అన్నట్టు అంటావేంది? కొంపదీసి పోలవరం కాంట్రాక్ట్లన్నీ జగన్ నీకు తెలియకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నాడని ఫీల్ అవుతున్నావా ఏంది సామి? ఇంతకీ ప్రాజెక్ట్ని మీరు నిజంగా ఎప్పుడు ప్రారంభిస్తున్నారు చెప్పు. నవంబర్ 1వ తారీఖున మేము స్టార్ట్ చేస్తున్నాం పోలవరం. మీరు పోరు, మేము పోం, పత్రికా విలేకరులు ఉంటారు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉంటారు, మీరు అందరూ కూడా చూస్తారు. నవంబర్ 1వ తారీఖున మేము మొదలు పెడుతున్నాం. తస్సది అనిలో, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా. పోలవరాన్ని నవంబర్ 1న మొదలు పెడతాము, మీరు అందరూ చూస్తారని అంటావేంది? ఇప్పుడు నవంబర్ అయిపోయి డిసెంబర్లోకి ఎంటర్ అవుతున్నావు సామి. నువ్వేంది ఇంకా నవంబర్లోనే కూర్చోన్నావా? మళ్ళీ మీకు కుర్చీ అని కబుర్లు చెప్తావో? మీకు మళ్ళీ కుర్చీ దక్కుద్దో లేదన్న ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి మాట్లాడు సామి. ప్రాజెక్ట్ గా తీసుకుంటే 30% కూడా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలా? ఇబ్బంది బడా, ప్రాజెక్టు దాదాపు 70% పూర్తి అయితే నువ్వేంది ఇంకా 30% కూడా కాలేదంటావో? అయినా అధికారంలో ఉండగా ప్రాజెక్టు 70%కి పైగా పూర్తి అయిందని ఎన్నోసార్లు చెప్పారు కదా. మీరప్పుడు సౌండ్ చేయకుండా కూర్చొని ఇప్పుడు 30%ే పూర్తి చేయలేదని వంక చెప్పే పోలవరాన్ని ఈ టర్మ్లో పూర్తి చేయకుండా ఉండాలని ప్లాన్ వేసారా? ఏందే ఇంతకీ బాబు నిన్ను తిడుతున్నాడు కదా, దాని గురించి ఏం చెప్తావో? అది చంద్రబాబు నాయుడు గారికి అసలే ఇప్పుడు పాపం మంచి మైండ్ దొబ్బింది. ఏందేందే మళ్ళీ చెప్పా ముక్క. అది చంద్రబాబు నాయుడు గారికి అసలే ఇప్పుడు పాపం మంచి మైండ్ దొబ్బింది. సస్సదియా నీలో, అట్ట బాబును వాడు వీడు అంటావేం సామి? 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అట్ట అనొచ్చా? ఫస్ట్ అతను చేయాల్సిన పని, ఒకవేళ ఆంధ్రాలోనో ఇండియాలోనో ఆయనకి సింగపూర్ మీద మక్కువ ఎక్కువ కాబట్టి సింగపూర్కి వెళ్ళి 1 నెల రోజుల హెల్త్ ట్రీట్మెంట్ తీసుకొని ఆయన మైండ్ మొత్తం కూడా చూపించుకొని వస్తే బాగుంటుందని చెప్పి ఒక స్మాల్ సజెషన్. ఇదిగో అనిలో, దీన్నే కదా తాతకి దగ్గులు నేర్పడం అనేది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన బాబుకి 40 ఇయర్స్ ఉన్న నువ్వు నీతులు చెప్తున్నా? అయినా ఆయనకి మైండే బాగోకపోతే పోలవరం గురించి వాళ్ళు మిమ్మల్ని తిట్టిన వెంటనే మీరు బయటికి ఎందుకు వస్తారు చెప్పు. అధికారం పోయింది బాబుకి అధికారం పోయిందని చెప్తున్నా. మీకు అధికారం రావడం కొత్తగానే బాబుకి కొత్త ఏముంది? ఆయనకి అధికారం ప్రతిపక్షం రెండూ సమానమేగా. ఆయన ఎవరో సినిమా తీస్తున్నాడు పాపం, ఒక మంచి సినిమా తీశాడు, ఒక కొడుకుని పెట్టి హీరోగా. ఇబ్బంది బడా, అట్ట వర్మ సినిమా తీస్తున్నాడు, లోకేష్ హీరోయిన్ చేసి అని సంతోషపడుతున్నావు ఏంది? నువ్వు ఇట్ట ఆనందపడుతున్నావు అంటే ఆ సినిమా వెనక మీరున్నట్టు డౌట్ వస్తుంది సామి మాకు. అయినా వర్మ ఆ సినిమాలో లోకేష్ ని చేతకాని వాళ్ళలాగా చూపిస్తుంటే నువ్వేంది హీరోగా చూపిస్తున్నాడు అంటావో? ఆ కొడుకుని అట్ట చూసుకోలేక ఇటు చూసుకోలేక పాపం ఆ కొడుకు ఏం పెడతాడో ట్వీట్లు అర్థం కాక
ఇదిగో అనిలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా. అయినా బాబు లోకేష్ ని సినిమాలో చూడలేక బయట చూడలేక ఇబ్బంది పడుతున్నాడని చెప్తున్నావు. బాబు వర్మ సినిమా చూస్తానని నీతో చెప్పినట్టు మాట్లాడతావేం సేమే. అయినా బాబుని లక్ష్మీ ఎన్టీఆర్ లో వర్మ ఎంత విలన్ గా చూపించాడో అప్పుడే లెక్క చేయను బాబు. ఇప్పుడు లోకేష్ ని విలన్ గా చూపిస్తే లెక్క చేస్తాడా ఏందే? ఎన్ని బాధలు పెరిగి వయసు పెరిగిపోతుంది, భయం పెరిగిపోతుంది. ఒరే ఒరే ఒరే, అట్ట బాబుకి భయం పెరిగిపోతా ఉందని చెప్తున్నావు? అయినా మీరు టీడీపీ ఎక్కడ బలపడొద్దు అని భయంతో పక్కనున్న పార్టీల అభ్యర్థులను లాక్కుంటా మధ్యలో బాబు భయపడుతున్నాడని చెప్తున్నారా? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో దూసుకోబోతున్నాడు. జగన్ ప్రజల్లోకి దూసుకుపోతున్నాడని అంటున్నావు? అయినా జగన్ కుర్చీ ఎక్కాక జనాల్లోకి తర్వాత సంగతి, కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు కదా సామీ. నోరుందని అబద్ధం చెప్పేసుకుంటే ఇప్పటికే మీరు చెప్పి 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 23కి దిగారు. వాళ్ళు 23కి దిగారని అట్ట సంకలు గుద్దుకుంటున్నా? టీడీపీ ఎంతకంటే దిగజారి అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ మాత్రానికే నువ్వు గుద్దేసుకుంటే అట్ట చెప్పు. ఇంతకీ యనమల మిమ్మల్ని బండబూతులు తిట్టాడు కదా, దాని గురించి కూడా చెప్పు. యనమల రామకృష్ణుడు స్టేట్మెంట్లు కూడా తీసుకునేది ఏముంది సార్ చెప్పు. ఇదిగో అనిలో, దీన్నే కదా గుడ్డొచ్చి పిల్లనిక్కిరిచ్చడం అంటారా? అయినా ఎంతో సీనియర్ నాయకుడు అయి ఉండే అనేక పదవులు నిర్వహించిన యనమల్ని అట్ట తీసేస్తావేంది? సర్లే, ఫైనల్ గా 80 ముందు ఏదో ఒకటి చెప్పిళ్ళు. నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇప్పో సుగాల. వాళ్ళు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్తున్నావు? ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తే చూడు. వీడియో ఛార్జ్ షీట్ అయ్యాక మా మీద కాబట్టి 420 ఒక దొంగ దొంగ అధికారుల మీద ప్రజాస్వామ్యంలో పరిపాలన అక్రమార్గాలు పోకూడదని చెప్పి ఇసుక మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం కృషి చేస్తాంటే ఈయన ఏం చెప్తాడు? ఛార్జ్ షీట్ వేస్తాడు. నువ్వేవాడు ఛార్జ్ షీట్ వేయటానికి? నిన్న ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఇసుక పోరాట దీక్ష అని చెప్పి ఒక ఇసుక బ్యాగ్ ఒకటి మెడలో వేసి కూర్చున్నట్టు సిగ్గుసారం లేదు. తిన్న ఇసుక చాలక మళ్ళీ మెడలో ఒకటి వేసుకుని బొయ్యకుల మీద ఎవడు ఆయన కార్యకర్త అంట ఆయన తర్వాత చెప్తున్నాడు ఎందుకు వేసారా మొయ్యలేడుగా అంటే తిన్నాడుగా సార్ బొయ్యకులు మెడలో వేసుకోవాలి కదా మాంసం తిన్నాడు మరి తిన్నట్టు తెలవాలి కాబట్టి వీడు మెడలో వేసామని చెప్పి వాళ్ళ కార్యకర్తలే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. చూసావా నీలో, నీ స్నేహితుడు కొడాలి ఎన్ని బండబూతులు తిడుతున్నాడా? మీరు నోరుందని ఇష్టం వచ్చి మాట్లాడతా, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారని అబద్ధాలు చెప్తున్నా. చెప్పిన వరకు చాలు కానీ ఇంకా బయలుదేరా నీలో.